విశాఖ జిల్లా గోపాలపట్నంలో పలు ప్రాంతాల్లో చేపలు మరియు మాంసం విక్రయాల దుకాణాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మరియు తూనికల కొలతల శాఖ సంయుక్తంగా దాడులు చేపట్టారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ వద్ద చేపల మార్కెట్లో ఉదయాన్నే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్వరూపారాణి ఆదేశాల మేరకు సీఏ లక్ష్మణజీ, ఆయన సిబ్బంది మరియు తూనికల కొలతల శాఖ సిబ్బంది స్వయంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 13 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాంసం చేపల అమ్మకాల దుకాణాలపై దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. సామాన్యుడికి సరైన ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూనికలు కరెక్ట్గా ఇవ్వాలని, నాణ్యత పరమైన చేపలు మాంసం విక్రయించాలని తెలిపారు. అలా చేయని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. కేజీకి 300 గ్రాములు తక్కువ ఉన్నట్టుగా ఇప్పుడే మా లీగల్ మెటీరియాలజీ అధికారులు గుర్తించారు. సో దీని మీద ఇక్కడ ఒక 9 కేసులు పెట్టాము. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక 9 కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే చికెన్ మటన్ షాపుల మీద కూడా వీలైనంత వరకు ఈరోజు ఎన్ని కేసులు పెట్టగలమో అంతవరకు మేము చేస్తాము. అలాగే వీలైనప్పుడల్లా వినియోగదారుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు ఇలాగా మార్కెట్ అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాము. దీని మీద ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా వినియోగదారులను కోరుతున్నాము.